లేరా. ఏంట్రా? 8,000. ఏం చేస్తున్నావురా? నైట్ రిపోర్టింగ్. అంటే? పద చెప్తా. ఆగరా, లింగి జరిపోతే. బుల్టన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నిన్న అర్ధరాత్రి సిటీలో జరిగిన కార్ యాక్సిడెంట్ లో చనిపోయిన ఎక్స్ మినిస్టర్ రమేష్. ఆ ఫుటేజ్ షూట్ చేసింది నేనే. నరేంద్ర ప్రసాద్ యాక్సిడెంట్ ఎక్స్క్లూసివ్ విజువల్స్ మనం ముందుగా మహా న్యూస్ లో చూస్తున్నాం. ఇలాంటివి ఛానల్స్ కి ఇస్తే వాళ్ళు మనకి డబ్బిస్తారు. రోజుకి 2 షూట్ చేసినా చాలు, 10,000 పైన సంపాదించవచ్చు. ఇగో వెళ్ళి ఆ కెమెరా షాప్కి ఇచ్చే. కెమెరా తర్వాత రెంట్ తీసుకొచ్చి మోహన్ కొట్టాడు ఓనర్. వెళ్ళి కొట్టేసేస్తా. రండి మేడం, లేట్ అయింది కదా, ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను. థ్యాంక్ యూ, డాడ్ వస్తా అన్నారు, వెయిట్ చేస్తాను. సరే మేడం, బాయ్. హలో డాడీ, ఎక్కడ? సారీ రా, ఇంకా రిలీవర్ రాలేదు. నువ్వు క్యాబ్ లో వెళ్ళిపోతల్లి. సర్లే. హలో, గుర్తుపట్టలేదా? ఆ రోజు పార్క్లో డొనేషన్. ఓ సారీ సారీ, దేవుడు నాకు చిన్న మెమరీ చెప్పేశాడు. 1 KB. ఇక్కడేం చేస్తున్నారు? స్కూల్ యానివర్సరీ ఫంక్షన్. ఓ, అందరూ వెళ్ళిపోయారు, నేను నాన్న కోసం వెయిటింగ్. ఆయన రావటం కుదరదంటే క్యాబ్ కోసం ట్రై చేస్తున్నా. పోనీ, నేను డ్రాప్ చేయనా? హలో, స్ట్రేంజర్స్ తోనా? ఎవరొకరు ఎక్కడో ఒక చోట పరిచయం కాకుండా ఫ్రెండ్స్ అవ్వరు. ఆ రోజు పార్క్లో నన్ను చూడకపోయి ఉంటే మీరు అన్నట్టు స్ట్రేంజర్సే. అక్కడ పరిచయం కాబట్టి పలకరించాను, తెలుసు కాబట్టి డ్రాప్ చేస్తానన్న, అంతే. వైజాగ్లో సాఫ్ట్వేర్ కంపెనీలు పెరిగే కొద్దీ టాక్సీలు ఆటోలు కేవలం వాటి చుట్టూనే తిరుగుతున్నాయి అనుకుంటా. నమ్మలేకపోతున్నా. నేను ఒకప్పుడు అదే సాఫ్ట్వేర్ జాబ్ చేశానా అని. అది మానేసి టీచర్ అయ్యాక లైఫ్ ఎంత ప్రశాంతంగా ఉందో. ఆ వర్క్ ఆర్స్ స్ట్రెస్తో నాకెంత చిరాకొచ్చేదో. అలా నైట్ జాబ్స్ చేసేవాళ్ళు నాకు అస్సలు అర్థం కాదు. వాళ్ళేంటో, వాళ్ళ లోకం ఏంటో. అవును, మీరేం చేస్తుంటారు? ఆ రోజు ఇచ్చిన డొనేషన్ బట్టి బాగానే రిపోర్ట్ చేస్తున్నారు అనుకుంటా. ఏదోనండి, ట్రై చేస్తున్నా. స్టాప్ స్టాప్, ఇదే మా ఇల్లు, రండి, అమ్మకు పరిచయం చేస్తాను. పర్లేదు, ఇంకోసారి వస్తానులేండి. ఓకే, బాయ్ బాయ్. ఎక్స్క్యూజ్ మీ, మీ నంబర్ చెప్తారా? Thank you.
సార్, కాన్వెంట్ జంక్షన్ లో కార్ కాలిపోతున్న ఫుటేజ్ తీసుకొచ్చాను. హను ఆల్రెడీ ఇచ్చి వెళ్ళాడు. జనం ఇలాంటి వార్తని పెద్దగా పట్టించుకోరు. ఒక కారు కాలిపోయిన వార్త కంటే జనం నిండా ఉన్న బస్సు కాలిపోయిన వార్త పెద్ద వార్త. అలాంటి న్యూస్కి టీఆర్పీలు ఎక్కువగా ఉంటాయి. అందుకే ఛానల్స్ కూడా పోటీపడి అలాంటి న్యూస్ని ఎక్కువగా టెలికాస్ట్ చేస్తాయి. ఈ కాంపిటేటివ్ ఫీల్డ్లో ఫస్ట్ న్యూస్ వేయకపోవడం వెనకబడిపోవడమే కాదు, ఓడిపోవడం కూడా. నువ్వు తెచ్చే న్యూస్లో ఎక్కువ ఎమోషన్ ఉండాలి, ఎక్కువ క్రైమ్ ఉండాలి. మోర్ ఎమోషన్, మోర్ క్రైమ్, మోర్ టీఆర్పీస్, మోర్ మనీ. రెండు రోజుల క్రితం జాబ్ అడిగావు, అప్పుడే నా కాంపిటీషనా? గుడ్. నైట్ రిపోర్టింగ్ అంటే రోడ్డు మీద బైకు చేతిలో కెమెరా వేసుకుని తిరగడం కాదు. రిస్క్ ఎక్కువ, ప్రాణాలు పోతాయి, గుర్తుపెట్టుకో. పేమెంట్ ఒక రోజు ఉంటుంది, ఇంకొక రోజు ఉండదు. ఈ రోజులాగా అనవసరంగా నువ్వు టైం వేస్ట్ చేసుకోకు. రాత్రిపూట వెళ్ళి పడుకో. జనం వస్తువులు పోతే కాపాడవలసిన బాధ్యత మందరా? అలాంటిది మన బైక్ ఎవడో కొట్టేశాడని తెలిస్తే మన పరువు పోతుంది, ఉద్యోగాలు పోతాయి. అసలు ఎలా పోయిందిరా? రాత్రి పెట్రోల్ బంక్ దగ్గర బైక్ పార్క్ చేసి వాష్రూమ్కి వెళ్ళి వచ్చేలోపు బయటోళ్ళకి తెలియకుండా డిపార్ట్మెంట్లోనే ఇన్వెస్టిగేషన్ చేయండి. ఏంటి? ఓకే సార్. హలో, ఫోన్ చేసింది నేనే సార్. ఓ, బైక్ ఎక్కడ? అక్కడ. రై, వెళ్ళు. థ్యాంక్స్ అయ్యా, డిపార్ట్మెంట్ పరువు కాపాడావు. పర్లేదు సార్, రిపోర్టర్ని కదా, ఇది నా డ్యూటీ. ఓ, రిపోర్టరా? సార్, వాకిటాకీ కనిపించట్లేదు సార్. నాకు తెలియదు సార్, నేను వచ్చేసరికి బైక్ ఉంది, పోలీసులు దాన్ని ఫోన్ చేశాను. బైక్ దొరికింది కదా, దాన్ని కొట్టేసినట్టు కూడా దొరుకుతాడులే. అయినా వాకీ టాకీ తీసుకెళ్ళి ఆడేం చేసుకుంటాడయ్యా? పదరా.